హాయ్ హలో ఫ్రెండ్స్, మై నేమ్ ఇస్ రవి. మీరు చూస్తున్నది ఆర్కే విలేజ్ డైరీస్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, కాకినాడ మార్కెట్లో ఉల్లి మిగతా పంటల ధరలు ఎలా వెళ్ళాయో ఇప్పుడు చూద్దాం. అలాగే చెన్నై మార్కెట్లో కూడా ఉల్లి ధర ఎలా వెళ్ళింది అనేది చూద్దాం. అంతకంటే ముందు ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్న వాళ్ళైతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. ఫ్రెండ్స్, ప్రతి ఒక్కరు లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీరు చేసే లైక్ ఎక్కువ మంది రైతుల దగ్గరికి ఈ వీడియో వెళ్ళడానికి ఉపయోగపడుతుంది. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేయడం వల్ల నా వీడియో కంటిన్యూగా మీకు వచ్చేస్తుంది. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ వీడియోలోకి వస్తే తేదీ వచ్చేసి 29/2/2024 సంబంధించిన రేట్లు ఇవి. అన్నీ 100 కేజీల రేట్లు అండి. ఇవన్నీ కాకినాడ జిల్లాలోని తుని మార్కెట్ యార్డ్కి సంబంధించినవి. వీళ్ళు హోల్సేల్గా అమ్ముతారండి. 80 mm ఫుల్ పెద్ద సైజులు వచ్చేసి 2600 నుంచి 2800 వరకు వెళ్ళాయి. 70 mm వచ్చేసి 2400 నుంచి 2600 వరకు వెళ్ళాయి. ముక్కాల సైజులు వచ్చేసి 2200 నుంచి 2400 వరకు. మీడియాలు వచ్చేసి 2000 నుంచి 2200 వరకు. గోల్టాలు వచ్చేసి 1800 నుంచి 2000 వరకు. గోల్టీలు వచ్చేసి 1500 నుంచి 1800 వరకు. పంగలు లావులు హోటళ్ళకి వెళ్ళేటివి వచ్చేసి 1000 నుంచి 1400 వరకు వెళ్ళాయని చెప్తున్నారు. మిర్చి 3000 నుంచి 3500 వరకు వెళ్తుంది. పొటాటోస్ మంచి క్వాలిటీ ఉండేవి 1800 నుంచి 2000 వరకు వెళ్తే, సెకండ్ క్వాలిటీ వచ్చేసి పొటాటోస్ 1200 నుంచి 1500 వరకు వెళ్తున్నాయని చెప్తున్నారు. అలాగే అల్లం వచ్చేసి 9000 నుంచి 10000 వరకు. ఎల్లిపాయలు వచ్చేసి 15000 నుంచి 25000 వరకు. టమాటోలు 29 కేజీల బాక్స్ వచ్చేసి 300 నుంచి 350 రూపాయల వరకు. ఉల్లిగడ్డలు, కర్నూలు మా మిక్స్డ్ మాలు కొంచెం బాగున్నట్టయితే 1200 నుంచి 1600 వరకు ఒక కింటం వెళ్తుందని చెప్తున్నారు. అలాగే టమాటోలు కొంచెం బాగా అన్ని లావు సైజులు 45 mm మీద ఉంటే మాత్రం 450 నుంచి 460 రూపాయల వరకు వెళ్తున్నాయని చెప్తున్నారు. ఇవి కాకినాడ జిల్లాలోనే తుని మార్కెట్ యార్డ్కి సంబంధించినవి. 29/2/2024 సంబంధించిన రేట్లు. అన్నీ 100 కేజీల రేట్లు. వీళ్ళు హోల్సేల్గా అమ్ముతారు. ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం ఇది స్క్రీన్ మీద వాళ్ళు ఇచ్చే బిల్లు మీద వాళ్ళ ఫోన్ నెంబర్స్ ఉన్నాయి. వాళ్ళకి కాల్ చేసి ఏమైనా డౌట్స్ ఉంటే కాల్ చేసి మాట్లాడండి వాళ్ళతో, మీకు డౌట్స్ అనేది క్లియర్ అవుతాయి. అలాగే ఇప్పుడు చెన్నై మార్కెట్ రేట్లు కూడా చూద్దాము. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు చెన్నై వచ్చేసి 29/2/2024 సంబంధించినవి. ప్రీ ఆర్డర్ ట్రేడర్స్ వాళ్ళు అందిస్తున్నారండి. ఇవన్నీ మార్కెట్కి వచ్చేసి మొత్తం 50 బండ్ల వరకు వచ్చాయని చెప్తున్నారు. గోల్డీలు వచ్చేసి 400 నుంచి 500 వరకు 50 కేజీలు వెళ్తుందని చెప్తున్నారు. గోల్టాలు వచ్చేసి 500 నుంచి 650 రూపాయల వరకు వెళ్తున్నాయని చెప్తున్నారు. మీడియం క్వాలిటీలు వచ్చేసి 900 నుంచి 1000 రూపాయల వరకు. ముక్కాల సైజులు 1000 నుంచి 1100 వరకు. ఫుల్ పెద్ద సైజులు వచ్చేసి 1100 నుంచి 1200 వరకు. ఎక్స్ట్రా సూపర్ క్వాలిటీలు ఏదో ఒక లాట్ రెండు లాట్లు మాత్రం 1200 నుంచి 1400 వరకు 50 కేజీల బస్తా వెళ్ళిందని చెప్తున్నారు. ఏపీ కొత్త మాల్ వచ్చేసి ఏపీ నుంచి వచ్చిన మాల్ వచ్చేసి 700 నుంచి 900 వరకు వెళ్తుంది అని చెప్తున్నారు అండి. ఇవన్నీ 50 కేజీల రేట్లు, చెన్నై మార్కెట్కి సంబంధించిన రేట్లు అండి, ఈ రోజుకి సంబంధించినవి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో చూసినందుకు మీ అందరూ కృతజ్ఞతలు చెప్తూ, అందరూ బాగుండాలి, అందులో రైతు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఖచ్చితంగా మన ఛానల్ని సపోర్ట్ చేస్తారనే కోరుకుంటున్నాను. ఎందుకంటే అగ్రికల్చర్ ఛానల్ క్లిక్ అవ్వడం చాలా కష్టం. మీరు సపోర్ట్ చేసి మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తారని కోరుకుంటున్నాను. ఈ వీడియో చూసినందుకు కృతజ్ఞతలు చెప్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.